హిరణ్య గర్భ అంటే ఏమిటో తెలుసా మనస్సుని స్థిరపరచుకొని మనశ్శోధన చేయడంతో ఆరంభమవుతుంది తత్వచింతన మనస్సు అనేది ఆత్మ యొక్క విస్తరణ ఇది దేని నుండి ఎక్కడి నుండి విస్తరించిందో శోధించు దానితో నేను అనేదే ఈ విస్తరణకు మూల కారణం అని తెలుస్తుంది అప్పుడు మనస్సు నుండి జనించిన నేను అనే జీవ అహం భావన మృగ్యమవుతుంది ఆ జీవ అహం నశించాక మిగిలినది అంతటా విస్తరించిన విశ్వ అహమే అదే హిరణ్య గర్భ అనే సమిష్టి మనస్సు అది పరిమితులను సంతరించుకుంటే వ్యష్టి ఇదే ధ్యాన మార్గంలో వ్యష్టి నుండి సమిష్టికి చేసే పయనం వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పాలి